डियर डॉक्टर टीवी मा नानगारी वयसु 60 संवत्सरालु मा नानगारिकी एक्स-रे रिपोर्ट्लो న్యూమోనైటిస్ అని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు, కానీ దగ్గులో ఎలాంటి ఉపశమనం లేదు. రాత్రంతా దగ్గుతూ ఉండటం, శరీరం పైభాగంలో నొప్పి, ఆకలి లేకపోవటం, బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారికి ఉన్న సమస్యకు ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అన్నది న్యూమోనైటిస్, చెస్ట్ ఎక్స్రేలో రిపోర్ట్ న్యూమోనైటిస్ అని ఇచ్చారు. అంటే బ్రాడ్గా లోపల ఊపిరితిత్తుల్లో కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. ఒక స్పెసిఫిక్గా ఒక లోబ్ అంటే ఒక ఊపిరితిత్తుల్లో ఒక భాగంలో ఎక్కువగా అన్నట్టు కాకుండా ఒక డిఫ్యూజ్డ్గా అంటే అట్లాగా కొద్దిపాటిగా స్ప్రెడ్ అయ్యి మైల్డ్గా ఇన్ఫెక్షన్ కనిపిస్తున్నట్టు న్యూమోనైటిస్ అంటాం దాన్ని. కాకపోతే దానికి కారణాలు వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇప్పుడుండే సీజనల్గా ఉండే ఏదైనా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు. సో అవి పూర్తిగా నిర్ణయించాలి అని అనుకుంటే మనం యాక్చువల్గా రక్త పరీక్షలు, తెమడ పరీక్ష ఇవి రెండు కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తెమడలో ఏమైనా ఈ రోజుల్లో మనం యూజువల్గా పంపిస్తుంటాము స్వైన్ ఫ్లూ కానీ, ఇప్పుడు జరుగుతున్న సీజన్లో H1N1 స్క్రీనింగ్ అని, కోవిడ్ టెస్ట్ కానీ, ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఒక్కోసారి ఉంటుంది. అవి చేసుకున్నాక అవి లేదు అనుకున్నప్పుడు నార్మల్ యొక్క న్యూమోనైటిస్, నార్మల్ ఇన్ఫ్లుయెన్జాతో కూడిన న్యూమోనైటిస్ అని అనుకోవచ్చు. ఇంకోటి నార్మల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఏమైనా ఉందా అనేది కూడా తెమడ పరీక్షలో తేల్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్రేతో పాటు తెమడ పరీక్ష కూడా చేసుకొని వాటికి తగిన మందులు పెట్టి ట్రీట్మెంట్ మొదలు పెడితే ఖచ్చితంగా న్యూమోనైటిస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూమోనైటిస్ అనేది ఒక మొదటిగా కనిపిస్తున్న మార్పు మాత్రమే ఎక్స్రేలో. పూర్తిగా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో చేరిన తర్వాత కన్సాలిడేషన్, ఒక్కోసారి నెక్రోటైజింగ్ ఇన్ఫెక్షన్ అని, దెబ్బతిన్న ఊపిరితిత్తి అలాగ కూడా కనిపిస్తాయి. అంత దూరం పోలేదని అనుకోవాలి మనం. అందుకాబట్టి ఇది ముందస్తుగా కొద్దిపాటిగా మార్పులు కనిపిస్తున్న లంగ్ ఇన్ఫెక్షన్గా తీసుకోవచ్చు. త్వరితగతిన మనం అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాత పల్మనాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో మందులు గిన పెడితే ఐ థింక్ పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది.